ఫస్ట్ మమత అంటే ఈమె నా ఫ్రెండు. ఈమె స్కూల్ ఫ్రెండు, కాలేజ్ చదువుకున్నప్పుడు కూడా తను, నేను లోపలికి వచ్చేంత వరకు కూడా తను నా ఫ్రెండ్గానే ఉంది. ఈమె ద్వారా ఏంటంటే ఫస్ట్ నాకు మమత అనే వాయిస్ తోటే వాట్సాప్ కాల్ వచ్చింది. వాట్సాప్ కాల్ వచ్చిన తర్వాత నన్ను గుర్తుపట్టు, నేను ఎవరో చెప్పు, చాలా రోజులు అయింది కదా అని నన్ను గుర్తుపట్టని కొద్దిసేపు నన్ను ఆట పట్టించినట్టు చేశాను. అయితే నాకైతే వాయిస్ని కరెక్ట్ గుర్తుపట్టలేను, కానీ ఎవరో కానీ నాకు తెలిసిన వాళ్ళే దీంట్లోకి వచ్చి ఉంటారు, ఎవరై ఉంటుంది అనేది నేను కూడా కట్ చేయకుండా అడిగిన, చెప్పు అసలు మీరు ఎవరు ఇంతకీ నేను తెలిసినట్టు నా గురించి మాట్లాడుతున్నారు అంటే, అప్పుడు గుర్తు చేయడం స్టార్ట్ చేశారు. ఇది నేను నువ్వు కలిసి ఇలా కాలేజ్కి వెళ్ళినాం, స్కూల్కి సంబంధించిన ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా మనం కలిసి చర్చించుకున్నాం, ఎవరో నన్ను గుర్తుపట్టు, అసలు ఎట్లున్నావు, ఎన్ని రోజులైంది నేను చూడక, అసలు ఎటు పోయినావు, నీ గురించి ఎటు చూస్తుంది, ఎంత ఆలోచిస్తున్నా అని చెప్పి ఉందన్నమాట. నాకు ఎవరై ఉంటారు, ఈమె ఎవరు మాట్లాడుతున్నారు అని దాంతో డౌట్ వచ్చింది. డౌట్ వచ్చినప్పుడు ఏదో ఇది మనకేదో కాల్ వేరేటిది అనుకుంటా, వీళ్ళు ఇట్లా కూడా చేస్తారు కదా పోలీసు వాళ్ళు, నీకు తెలుసని నమ్మించి చేస్తారని చెప్పి నేను కట్ చేసిన అనమాట. కట్ చేస్తే మళ్ళీ సేమ్ కాల్ వచ్చింది, వాట్సాప్ కాల్ వచ్చింది కానీ ఇది వేరే నంబరు నుండి వచ్చి తన వాట్సాప్ ఇమేజ్ మమతది ఉందన్నమాట. అవి మమతను కూడా నాకు స్పష్టంగా అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే చాలా మార్పు. నేను చూసిన దానికి ఆ ఫోటోలు ఇమేజ్కి చాలా చాలా అంటే చాలా తేడా ఉంది. కాకపోతే కొన్ని పోలికలు అంత అర్థం కాకుండా లేవు. అప్పుడు అన్నదన్నమాట, ఏంటి రాధా అసలు నన్ను గుర్తుపట్టలేకపోతున్నావు, మొత్తం మర్చిపోయినవా నన్ను, అసలు ఏం చేస్తున్నావు అక్కడ, ఇన్ని అసలు కలిసి పనిచేసినందుకు అసలు గుర్తు కూడా లేవు నీకు అని చెప్పి తను పాత జ్ఞాపకాలు కలిసి తిరిగి అన్నీ మాట్లాడుతుంటే, అప్పుడు నేను అసలు నువ్వు ఎట్లా ఇట్లా నాకు ఇన్ని రోజుల తర్వాత కాల్కి వచ్చినావు, ఈ నెంబర్ నీకు ఎట్లా తెలుసు అంటే, ఏ నెంబర్ గురించి తర్వాత చెప్తాను, నువ్వు ఫస్ట్ నెంబర్ గురించి పక్కకు పెట్టు, అసలు నువ్వు ఎట్లు నువ్వు చెప్పు అంటే, నేను చెప్తా నేను ఎట్లు అనేది, నీకు ఏంటి లేదు సమస్య నేను అన్నీ చెప్తానులే, కానీ అసలు నీకు ఈ నెంబర్ ఎట్లా దొరికింది, కరెక్ట్ ఈ నెంబరే నీకు ఎలా దొరికింది అని అంటే, అది ఎట్లనే దొరుకుతుంది నాకు, ప్రేమ ఉంటే నీ మీద ఇష్టం కాబట్టి నేను ఎట్లనే దొరికించిన చెప్పి, అసలు ఎట్లున్నావు, ఏం చేస్తున్నావు, అసలు ఏ రోజైనా మాకు ఒక లెటర్ రాసినావా, అసలు మేము ఒకసారి తెలంగాణ వైపు వచ్చినప్పుడు నీకు ఒక లెటర్ రాసినాము పాండు నేను కలిసి, అందులో పాండు పేరు కూడా రాసిండు, నువ్వు దానికి రిప్లై ఏమి ఇవ్వలేదు అప్పుడు, అసలు ఉన్నావా లేదా, ట్రంక్ ఇక్కడ వెళ్ళిపోయినావా దూరము అనేది నాకు డౌట్ ఉండి ఇక్కడ అడిగితే కూడా మన వాళ్ళు అడిగితే కూడా బాగానే ఉంది పని పనిలో ఉంది అని చెప్పి చెప్పినారు, కానీ రిప్లై ఏం లేదు అప్పటి నుండి, చెప్పే అసలు ఏంటి అసలు నువ్వు అక్కడ ఎందుకు వెళ్ళిపోయినవే, అసలు నా బ్రతకంత ఇట్లా అయిపోయింది అని చెప్పి తన అది గురించి చెప్పిందనమాట. చెప్తే ఏమైంది అసలు, సరే నీ రిపోర్ట్ ఏంటి నాకు ఇప్పటివరకు ఏమీ తెలియదు, నేను కనుక్కోవాలని కూడా అనుకోలేదు, ఏంటో చెప్పు, నేను సమస్యనా అని అంటే, ఏం సమస్య కాదు కానీ నేను ఇప్పుడు పెళ్ళి చేసుకున్న తర్వాత ఒక బాబు పుట్టిండు వాడితోనే ఉంటున్నా అని చెప్పి మాట్లాడింది. సరే నా సమస్యల తర్వాతలే నేను అసలు నువ్వెట్లున్నావు అని చెప్పి అడిగిన,
అడగడం కోసం చేస్తున్నా నీకు కాలు అని మాట్లాడింది అనమాట. మాట్లాడితే దాంట్లో ముఖ్యంగా తను మాట్లాడింది మనం ఎట్లా ఎట్లా పనిచేసినాం, అసలు అసలు మనం ఎట్లా పరిచయం అయినాం, తర్వాత ఈ సంఘాలకు ఎలా వచ్చినాం, అక్కడ కూడా అసలు ఎంత చెప్పినామని వినలేదు కదా, అసలు ఎట్లయింది ఇదంతా అని అంటే, ఇప్పుడు సరే అదంతా ఓకే కానీ నువ్వు చెప్పు నీకేంటో సమస్య ఉంది నాకు అర్థమవుతుంది, చెప్పట్లేవు నాకు, ఏమైనా పాటి ద్వారా నీకు చేయగలుగుతాను అనుకుంటున్నావా చెప్పు అంటే, నాకు అవి అట్లాంటివి ఏం వద్దు నాకు అంతే, నేను ఒక్కసారి నీతో మాట్లాడితే సరిపోతుంది అనుకుంటున్నా, అసలు ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు అసలు ఉన్నావా లేదనేది కూడా మాకు తెలియదు అని చెప్పి జనరలైజ్గా మాట్లాడినట్టు ఒక ఏం పెట్టుకొని నాతో మాట్లాడుతున్నట్టు అనిపించలే. కాకపోతే నేనేమనుకున్నట్టే నంబర్ దొరుకుంటుంది ఎట్లనో, కాకపోతే నేను ఆమె అయితే చాలా ఫ్రెండ్స్, అసలు చాలా క్లోజ్గా ఉంటాం వాళ్ళ, ఇక మా ఇద్దరిని ఎవరు కూడా విడిగా ఊహించుకోలేరు నేను వచ్చే వరకు కూడా. కాకపోతే కొన్ని చిన్న చిన్న సమస్యలతోటి ఆమెను నేను దూరం పెట్టిన ఆమె ఉండే పద్ధతి అదంతా, కానీ నాకైతే మమత ఇప్పటికి కూడా బాగానే ఇష్టం ఉంటుండే, ఇష్టం ఉండదు అనమాట, ఎందుకంటే ఆమె చాలా రెబల్గా ఉంటుంది. ఇదంతా ఆమె పద్ధతి చూస్తే ఏంటంటే చాలా రెబల్గా ఉంటుంది ఒక మహిళగా ఎట్లుండాలి, అసలు ఇట్లా మహిళల్లాగా ఉండదు అంటే చాలా తనలో ఉన్న మంచి కొన్ని పాజిటివ్స్ వల్ల కూడా నేను ఆమెకు చాలా క్లోజ్ అయినా, వాళ్ళ కుటుంబం కూడా మంచిగా ఉంటుంది, దీంతో ఏమన్నా ఫోన్ చేసి ఉంటుంది ఏమో అనుకున్నాను. కానీ ఈ నిన్ను కేవలం నీ గురించే చేసినాను నువ్వు ఎలా ఉన్నావని అని చెప్పి అన్నది. అంతవరకు తను కాల్ చేసి మాట్లాడటము ఫ్రెండ్స్ గురించి, ఇప్పుడు నేను ఎంసీఎంఎస్లో లేనని అట్లా చెప్తూ, ఇప్పుడు మామూలు లైఫ్లో ఉన్నాను, నువ్వు ఎట్లా మరి అక్కడే ఉంటావా, అసలు రావచ్చు కదా నువ్వు బయటికి, ఎందుకు మనం కలిసి ఉందాం, మనం మళ్ళీ కలిసి ఏదైనా జాబ్ చేద్దాం అంటే, అసలు సరే నీకు నీ లైఫ్ నువ్వు నిర్ణయించుకున్నావు, అది నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసినాను పాటలోకి, నేను వచ్చేటప్పుడు కూడా నీకు చెప్పలేదు, సరే నేను చెప్పకపోవడం అనేది నేను ఇప్పటికీ ఆలోచిస్తుంటే పొరపాటు, చెప్పి రావచ్చు కదా అనేది ఒకటి ఉండే, కానీ ఆ సమయం నాకు లేదు, అప్పటికే వచ్చేసినాను. కానీ నేనైతే ఒకసారి నిర్ణయించుకున్నాక ఇక్కడే సరే, ఇక్కడ ఏమైనా రాని సమస్యలు, కానీ నేనేమి ఇంటికి రావడం గురించి అట్లేమి ఆలోచించట్లేను అని అంటే, లేదు నువ్వు రా అసలు ఇక్కడ బాగుంటుంది రా అని చెప్పి ఫస్ట్ మాట్లాడింది. అయితే లేదు లేదు నువ్వు అట్లా ఆలోచించకు, నేనేం అట్లా రాను, నువ్వు తప్పు ఆలోచిస్తున్నావు, అసలు నేను అసలు ఎందుకు వస్తాను నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, వచ్చేదాన్ని అయితే ఎప్పుడో ఎన్నో సమస్యల నుంచి నేను ఇక్కడ తట్టుకోలేనని చెప్పి వచ్చేదాన్ని, నాకు అదేం లేదు అని చెప్తే సరే అని చెప్పి నేను మాట్లాడుతున్నాను అన్నమాట తనతోటి, కాదు అసలు ఇంకా మనం ఎట్లుండాలి, సరే నువ్వు మామూలు లైఫ్లోకి వెళ్ళినావు, వెళ్ళిన తర్వాత కూడా మామూలు లైఫ్లో కూడా కొన్ని చెయ్యొచ్చు సంఘంగా అని చెప్తూనే లోపే కాలు కట్ అయిపోయింది. కాలు కట్ అయిపోతే నేను మళ్ళీ ట్రై చేసిన, ఏంటి సడన్గా కట్ అయిపోయింది ఇది, నా సిగ్నల్స్ ఏమన్నా లేవా అని చెప్పి కూడా చూసినాను. కానీ అప్పటికీ తను రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు, సమస్య నాదే అయి ఉంటుందేమో అని అనుకున్నా. కానీ అప్పటి వరకు మాట్లాడిన తను సడన్గా కట్ అవ్వడమేంటిది, నాకైతే డౌట్ మనది ఏమైనా నెట్ వీక్ అయి ఉంటుందేమో, కానీ రింగ్ అవుతుంది కదా, రింగ్ అవుతుంది ఎందుకు లిఫ్ట్ చేయదు అనేది ఒక డౌట్. సరేలే ఏదైనా సరే మాట్లాడింది అని నేను అక్కడికి అది స్టాప్ చేసిన. తర్వాత నేను పేపర్స్ డౌన్లోడ్ చేస్తున్నా, అదంతా అయిపోతుంటే ఈ అదే ఫోన్కి ఒక నా కరెక్ట్ టైం స్పెసిఫిక్గా చెప్పలేను కానీ కొద్ది సమయం అంటే ఒక 20 మినిట్స్ అనుకుంటా, ఈ గ్యాప్లో మరొక కాల్ వచ్చింది. ఆ కాల్లో ఒక అతను మాట్లాడాడు,
ఏంటి హాయ్ డియర్, ఎలా ఉన్నావు? అసలు బాగున్నావా? నీకు సడన్ సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా అని అంటే, అసలు ఎవరు నువ్వు? ఈ సడన్ సర్ప్రైజ్ గిట్టిన సర్ప్రైజ్ తర్వాత అసలు నువ్వెవరు చెప్పు అంటే, ఏంటి ఇంతసేపు మాట్లాడి మళ్ళీ ఎవరు ఎవరు అని అంటావు? అసలు నువ్వు ఎలా ఉన్నావు చెప్పు, నువ్వు అసలు చెప్పు, మాట్లాడు. ఏంటి పోయినావంటే అసలు మా గురించి ఏమి కనీసం ఎంక్వైరీ చేస్తున్నావా లేదా అని అంటాడు అనమాట. అసలు నువ్వెవరు ఫస్ట్ పేరు చెప్పు. నువ్వు పాండువా అని అంటే, పాండా? వాడెవడు పాండు? ఏ నేను పాండును కాదు అంటాడు. మరి ఎవరై ఉంటావు అంటే, నువ్వే గుర్తుపట్ట అంటాడు. నేను కష్టం, నేను గుర్తుపట్టడం అంటే ఈ నువ్వు గుర్తు పడతావు. వేదాంతి నువ్వు గుర్తుపడతావు అని చెప్పి ఒక ఆడియో నేను బయట ఉన్నప్పుడు అది ఎక్కడ మాట్లాడినా అనేది కరెక్ట్గా చెప్పలేను, ఎందుకంటే సేమ్ అట్లాంటి స్పీచ్లు ఎన్నోసార్లు ఇచ్చిన అనమాట ఈ స్టూడెంట్స్ దగ్గర. మీరు ఏమంటారు, వీటికి అత్యాచారాలకు వ్యతిరేకంగా మనం మహిళలుగా కొట్లాడాలి, మనంతా ఏకం కావాలి, స్త్రీ పురుష సమానత్వానికి పోరాడాలి అని మాట్లాడిన స్పీచ్ ఉందన్నమాట అది. అది కొద్దిసేపు, ఎక్కువ కూడా లేదు, అది నా వాయిసే అది పెట్టిన. చెప్పు నేను ఎవరు గుర్తుపట్టినవా అంటే, ఎవరు అసలు నేను ఇట్లాంటి స్పీచ్లు ఇచ్చింది కూడా జనరల్గా మహిళలు, మహిళ హాస్టల్స్, కాలేజెస్ అట్లా మాట్లాడుంటా. ఇంకోటి బస్తీలలో మాట్లాడిన, కానీ అదొక్క వాయిస్ పెడితే నాకు ఎట్లా అర్థమవుతుంది అసలు నువ్వు ఎవరు అనేది చెప్పు. సరే నువ్వు నా ఫ్రెండ్ అని అర్థమవుతుంది, నేను ఎవరో నీకు తెలుసు అని అర్థమవుతుంది, కానీ నీ పేరు చెప్పు అంటే చెప్పాడు. అట్లనే సతాయిస్తాడు. సతాయిస్తే నేను ఫోన్ కట్ చేసిన, నీకు అసలు ఏంటి తిక్కనా అని చెప్పి ఫోన్ కట్ చేస్తే కట్ అయిపోయింది. కట్ అయిన తర్వాత ఫోన్ కట్ అయిందనమాట. ఫోన్ కట్ అయిన తర్వాత ఎందుకు కట్ చేసినా అర్థం కాలేదు. సరే అని మళ్ళీ మెసేజ్లు వస్తున్నాయి. హలో డియర్, నువ్వు నాకు తెలుసు, నీకు నిన్న ఎన్నోసార్లు మనం కలిసి మీటింగ్స్కి వెళ్ళినాం అని చెప్పి ఏదోదో అంటే కొన్ని నిజానికైతే వాస్తవంగానే ఉన్నాయి. అంటే మీటింగ్లో పోయినామని, జనరల్గా మీటింగ్లో పోతాను, కానీ ఎవరు ఏ అబ్బాయితో నేను బయట ఉన్నప్పుడు ఇంత క్లోజ్గా లేనే అని చాలాసార్లు ఎవరు 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 నాకైతే డౌట్ పాండేమో అని ఉంది. కానీ పాండ వాయిస్ ఇట్లా ఉండదు కొంత, అంటే ఎట్లుంటుందని ఇప్పటికి చెప్పలేను కానీ గుర్తుపడతా, కానీ ఈ వాయిస్ అట్లా లేదు ఎవరు అని చెప్పి నేను అనుకున్నా. ఇంతలో తన మళ్ళీ మెసేజ్ వచ్చినప్పుడు నేను కాల్ చేశాను. ఇదో నువ్వు చెప్పపోయినావు అనుకో, నేను ఇది వాట్సాప్ తీసి పడేస్తాను అసలు నువ్వెవరు అనేది. నా టైం అంతా వేస్ట్ చేస్తున్నావు, అసలు చెప్పు నువ్వు ఎవరని చెప్తే నేను కొంచెం మాట్లాడవచ్చు. ఎవరని చెప్పకుంటూ ఎంతసేపు చేస్తావు, నేను ట్రూ కలర్లో చూస్తా అని చెప్పి ట్రూ కలర్లో చూస్తే ఆ ట్రూ కలర్లో పేరు అట్లా ఏమీ లేదు. నాకు అసలు ఆ పేరు కూడా ఏంటిదో అర్థమవుతుంది. ఏంటి నేను ట్రూ కలర్లో వెతుకుతాను అని అంటే, నువ్వు ట్రూ కలర్స్ ఆ కలర్స్ లేవు ఎందుకు లేని కష్టమా, నేనే చెప్తున్నా విను అని చెప్పి, నేను వాసుని అన్నాడు. నేను అప్పుడు సైలెంట్ అయిపోయినా. వాస? ఎవరి వాసు? ఎక్కడ వాసు అని అన్నా. అంటే నీకు నేను తెలిసిన వాసుని అంటాడు. సరే ఒక్క నిమిషం ఆగు అని చెప్పి నేను కాల్ కట్ చేసి, ఎవరి వాసు? నాకైతే వాసు అనే ఫ్రెండ్సే లేరు. వాసు గల ఫ్రెండ్స్ కానీ సిఎంఎస్లో అంటే ఆర్గనైజేషన్లో సిఎంఎస్ వాళ్ళ అన్నలు ఇట్లా ఉంటారు కదా, అందులో ఎవరు వాసు అనే పేరు గలవాడు నాకు అస్సలు గుర్తులేడు. కానీ మా బాబాయ్ అంటే సొంత బాబాయ్ కూడా కాదు, కానీ అట్లా ఒకడు వాసుదేవు అని ఉంటాడు. కానీ వీడికి నాకు అస్సలు కరెక్ట్ రిలేషన్ లేదు, అసలు సరిగ్గా ఇప్పుడు కలిసింది లేదు అని అట్లా అంతే ఉండడం తెలుసు.
కానీ ఈయన మాత్రం ఆర్గనైజేషన్లో తిరిగినాం కలిసి ఉన్నాం అని మాట్లాడుతుంది. ఇట్లాంటి వాసు లేడు అని చెప్పి నేను మళ్ళీ, అసలు నువ్వు వాసు గీసు కాదు, నువ్వెవరు నిజం చెప్పు, వాసు అనే పేరు గల వాడే నాకు ఫ్రెండ్ లేడు కదా అని అంటే అంతే, కాల్ కట్ అయిపోయింది. మళ్ళీ చేసినాను, మళ్ళీ చేసినాను, మళ్ళీ మాట్లాడాడు, చెప్పు ఏంటిది అంటే కూడా చెప్పాడు, మెసేజ్లో పెట్టినా ఎవరు నువ్వు సరే వాసు అంటున్నావు కానీ నువ్వే వాసు నాకు తెలీదు, నువ్వెవరికి రాంగ్ నెంబర్ చేసినావు అని పెట్టిన ఏ మెసేజ్కి నాకు ఒక్క రిప్లై కూడా లేదు. ఇది తనతో సెకండ్ కాల్తో జరిగింది. నేను ఈ విషయాన్ని దాదాతోటి కూడా ఏం చెప్పలేదు, ఎందుకంటే మళ్ళీ మమతతో అంతసేపు ఎందుకు మాట్లాడను వంటడేమో అని భయంతో. అయినా నేను ఏం మాట్లాడినా అక్కడ ఏం లేదు కదా, జనరల్గా మాట్లాడినా అనేది దాంతో నేను ఏం చెప్పలే. అది ఫస్ట్ జరిగింది. మళ్ళీ తర్వాత ఒక 2-3 రోజుల తర్వాతనే, ఇప్పుడు నాకు డేట్స్ కరెక్ట్ గుర్తులేవు కానీ నెట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ అదే ఫోన్కి మెసేజ్ ఉన్నాయన్నమాట, హాయ్ హలో హాయ్ హవ్ ఆర్ యూ, ఎలా ఉన్నావు, నీ గురించి ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా, రాత్రి పగల అన్నట్టు అట్లా అంటే అంటే ఒక లవర్స్కు పెడతారు కదా మెసేజ్లో, హే హలో డియర్ ఏంటి నువ్వు లేక ఎన్ని రోజులు అయిపోయింది, అలా మెసేజ్లు ఉన్నాయి నాకు. అసలు ఆ మెసేజ్లు డౌట్ వచ్చి ఎవరు, నేనైతే ఫోనే చేసిన, అసలు ఫోన్ చేసి ఎవరు మీరు అని అడుగుదామని ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయరు. మెసేజ్లు కూడా ముందు కూడా ఏమేమో పెట్టున్నాయి, పెట్టి డిలీట్ అయినట్టు అట్లా చూపిస్తుంది. అట్లా దాదాపు ఒక 2 రోజులు మెసేజ్లు పెట్టడం తీయడం పెట్టడం తీయడం, అందులో పేరుకి ఏమి ఉండవు కానీ హలో డియర్ ఎట్లున్నావు, నీకోసం కలలు కంటున్నాను అన్నట్టు, హాయ్ డియర్ ఇట్లా లవర్స్ పెట్టినట్టు మెసేజ్లు. ఆ సింబల్స్ ఉంటాయి ఈ వాట్సాప్లలో, ఆ నవ్వినట్టు ఆ దిల్ షేపు పెట్టి పెడతాయి. ఇది ఎవడో రాంగ్ కాల్ అయి ఉంటాడు కానీ మొన్న చేసిన వాడే దీనికి కాకపోవచ్చు అనేది ఒక డౌట్. సరే దాన్ని అక్కడికి నేను అది వదిలేసిన. తర్వాత మళ్ళీ ఒక రోజు కూడా ఇట్లానే ఫోన్ వచ్చింది. ఆ ఫోన్కి ఏంటంటే ఫోనే వచ్చింది అంట, డైరెక్ట్ ఫోన్ వచ్చి హాయ్ నన్ను గుర్తుపట్టావు కదా ఇప్పటికైనా అని చెప్పి మాట్లాడి. ఇది వేరే వాయిస్, వాసు అని చెప్పి మాట్లాడిన అతనైతే కాదు. నాకు గొంతు అది కొద్దిగా యూత్ వాయిస్ లాగా అనిపించింది, మాట తీరు కూడా కొద్దిగా ఏదో స్టైలిష్గా అట్లా ఉన్నట్టు అనిపించింది. ఈ వాయిస్ మాత్రం పెద్ద, ఒక పెద్ద ఆయన లాగా, చెప్పు ఏంటి అంత బాగానేనా అన్నాడు. నేను బాగున్నది లేని విషయం అనేది నీకు చెప్తా, దానికి ఏముంది బాగున్నా లేని విషయానికి పెద్ద సీక్రెట్ విషయం అయినట్టు, కానీ అసలు నువ్వెవరు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పు, అది చెప్తే నేను నా గురించి చెప్తా. నువ్వెవరో తెలియకుండా నా గురించి అన్ని డీటెయిల్స్గా ఏంటో చెప్పు నువ్వేంటి అని సతాయిస్తున్నావు చాలా రోజుల నుండి అంటే, నేను కాదు అసలు అట్లా సతాయించింది ఎవరు, నువ్వెవరిని చూసి ఎవరిని అనుకుంటున్నావో, నేను అసలు నీ కాల్కి వచ్చింది నేను ఈరోజు కదా, నువ్వు నన్ను ఎవరు అని ఎలా అనుకుంటున్నావు, నువ్వైతే పొరపాటు పడుతున్నావు అని అన్నమాట. సరే పొరపాటు పడుతున్నా, ముందోడేవాడో తర్వాత అసలు నువ్వేమని చెప్పు అని చెప్పి సీరియస్ అవుతుంటే నీకు కొద్దిగా కోపం ఎక్కువే కదా అని కొద్ది ఏమంటారంటే, మన సీరియస్నెస్కి తన వాయిస్కి సంబంధమే లేదు, ఫ్రీగా ఏమంటారు చాలా స్మూత్గా డీల్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. సరే 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 నువ్వేమి కోపడకు
సారీ సారీ, నేను మళ్ళీ ఎప్పుడు అట్లా చెయ్యను అని చెప్పి మాట్లాడాడు. ఇంతకీ ఏంటి బాగున్నావా అని అన్నాడు. అంటే నేను బాగున్నా, చాలా చాలా బాగున్నా, మీరెవరో చెప్పండి. మీరైతే ఇంతకుముందు కాల్ చేసిన అతనైతే కాదు అని అంటే, సరే ఇంతకుముందుకు ఎవరు చేసారో ఏంటో నాకు తెలీదు, అది నాకు అసలు తెలియదు, నేను వేరు అంటాడు అనమాట. నువ్వు వేరు, సరే ఇంతకుముందు చేసిన వేరు, కానీ నువ్వెవరు అనేదంటే అవన్నీ నీకు ఎందుకు, నేను చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ విను అంటాడు. సరే చెప్పు, ఏం చెప్తావు, ఏం మాట్లాడుతున్నావు చెప్పు అని అంటే, నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే కొన్ని ప్రశాంతంగా వినాలి, అన్నిటికీ అడ్డం అడ్డం రావద్దు అని చెప్పి చెప్పిండు. అంటే సరే చెప్పండి ఏం చెప్తారో, నేను వింటాను, నేనేం మధ్యలోకి రాను, కాకపోతే ఫస్ట్ నీ పేరు చెప్పు అని నేను కొద్దిసేపు అయితే ఆర్గ్యుమెంట్ చేసిన. చేస్తే తను, నా పేరుతో సంబంధం ఏంటి, నా పేరు ద్వారా నువ్వేం చేయలేవు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది విను, ఆ తర్వాత నువ్వేమనుకుంటున్నావో అది నాకు చెప్పాలి అన్నాడు. చెప్తాను, చెప్పండి ఏంటి మీకు అసలు ఏం కావాలి అని అంటే, నువ్వు రాధవే కదా అంటాడు. నువ్వే కాల్ చేసిన నన్ను రాధవే కదా అంటే ఎట్లా, నువ్వే నేనని చేసినట్టున్నావు కదా అని అంటే, ఆ తెలివి ఉందిలే నీకు, కానీ విను, నేనైతే నువ్వు రాధవని చేసిన, నేనెవరు అనుకుంటున్నావు నువ్వు అన్నాడు. అంటే నువ్వెవరని అర్థం కాక నీ కదా ఇన్నిసార్లు అడిగినా, చెప్పు అంటే కూడా చెప్పట్లేవు, అంటే నీకు ఎలాంటి అనుమానం కూడా రావట్లేదా అన్నాడు. అంటే లేదు, నాకు తెలిసిన గొంతులాగా అయితే లేదు. అంటే అయ్యో మీ వాడినిలాగా కూడా అనిపించట్లేదా అంటాడు. అసలు నా వాళ్ళలాగా ఎక్కడ అనిపిస్తున్నావు, నువ్వు అనిపిస్తే ఇన్నిసార్లు ఎందుకు అడుగుతాను అంటే, కూల్ డౌన్ కూల్ డౌన్, నువ్వు వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ కూల్గా ఉండు, తర్వాత నేను అడిగిన వాటికి సమాధానం చెప్పు. నేను నీకు కొన్ని పంపుతాను చూడు అని చెప్పిన తర్వాత ఫస్ట్ ఒక ఫోటో వచ్చిందన్నమాట. ఆ ఫోటో తమ్ముడిది, సూర్యది, నాకు అర్థమైంది. కాకపోతే అది రీసెంట్ ఫోటో, నేను వాడితో ఉన్నప్పుడు కలిసినప్పుడు అంత చిన్న వయసు లేదు. ఫోటో ఒకటి ఉంది, దాని తర్వాత ఇంకో ఫోటో పెట్టిండు, అది మా అమ్మది. తను ఏంటంటే ఇంట్లో కూరగాయలు కట్ చేస్తూ ఉన్న ఫోటో ఒకటి పంపిండు. థర్డ్ ఫోటో శిల్ప, శిల్ప ఫోటో ఉంది. అలా మూడు ఫోటోలు, ఫోర్త్ లాస్ట్ది మా డాడీది ఉంది. నాన్నది ఏంటంటే ఎక్కడో బయటిది, ఏదో పాత ఫోటోలాగా నాకు అర్థమైంది. ఇవి ఫొటోస్ పెట్టాను. నాకు అప్పుడు చాలా క్లియర్గా అర్థమైంది ఏంటంటే, వీడు మాత్రం పోలీసు వాడు అనేది డౌట్ వచ్చి నేను ఫోన్ కాల్ కట్ చేసిన. కట్ చేస్తే వాడు మళ్ళీ రింగ్ ఇచ్చినప్పుడు నేను లిఫ్ట్ చేయలేదు, చేయకుంటే మెసేజ్ పెట్టాను, నువ్వు మెసేజ్ రిప్లై ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అనేది నీకు తెలుసు, ఆ ఫొటోస్ని ఒకసారి కరెక్ట్గా పరిశీలించు అని చెప్పి పెట్టాడు. చూసేసరికి ఏంటంటే అందరి మీద ఒకటి రెడ్ మార్క్ తోటి ఇట్లా ఇంటూ మార్కులు, తమ్ముడి ఈ మెడ దగ్గర ఇట్లా ఒక రెడ్ మార్క్, వాటి అర్థాలు ఏంటంటే వాళ్ళందరిని ఖతం చేస్తా అనేది వాడు పెట్టిన ఫోటో. అర్థమైతే నాకు అర్థమైంది. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి
అసలు వాళ్ళ ఫోటో పెడుతున్నావు సరే ఏం చేయాలి చెప్పు అని అంటే, అదే అదే నువ్వు ఏం చేయాలని తొందరపడకు నేను చెప్తాను, నువ్వు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నావు అని అంటాడు. నేను ఎక్కడున్నానో నీకైతే తెలియకుండా ఉండదు, తెలుసు, తెలిసినావు కాబట్టి నువ్వు నాకు ఫోన్ చేసినావు, నాకు అర్థమైంది. సరే ఇప్పుడు నేను నా నుంచి ఏం ఆశిస్తున్నావు చెప్పు అని అంటే, అంత తొందర ఏంటి నీకు, చెప్తాను కానీ నువ్వు ప్రశాంతంగా ఉండాలి, లేకుంటే ఫస్ట్ ఫోటోలో ఉన్నవాడు ఎగిరిపోతాడు అని చెప్పి చెప్పాడు. సరే ఏంటో చెప్పు అని అంటే, నువ్వు ఎక్కడ ఉంటున్నావు అనేది నాకు తెలుసు, ఎవరితో ఉంటావో కూడా నాకు తెలుసు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే రెండు పనులు లేదా మూడే పనులు చేయాలి, అవి చేస్తావు కదా అన్నాడు. ఫస్ట్ నువ్వు చెప్పు, చేస్తాను చేయని తర్వాత కదా నువ్వు ఫస్ట్ చెప్పకుండా అంటే, చెప్తాను విను. కానీ దానికంటే ముందు ఏంటంటే నువ్వు చెయ్యను అని మాత్రం చెప్పొద్దు, ఎందుకంటే నీ తమ్ముడు నా చేతిలో ఉన్నాడు, వాడిని కథం చేసేస్తా. నాకు అది కథం చేయడం పెద్ద పని ఏం కాదు, చంపి ఏదో ఒక దగ్గర ఇట్లా అయిపోయిందని కూడా నేను క్రియేట్ చేయగలను అని వాడు చెప్పిండు. అయితే వీడు మాట్లాడుతున్న లాంగ్వేజ్ అంతా తెలంగాణ నాకు అర్థమవుతుంది, ఎందుకంటే నువ్వు కథలు పడకు ఎక్కువ ఏమంటారు కోపం కాకు ఇట్లాంటివన్నీ, వన్ స్లాంగ్ అయితే తెలంగాణ, ఇదైతే నాకు కన్ఫర్మ్. మాట్లాడుతూ చెప్పు, నేను మూడు విషయాలు అడుగుతాను నిన్ను, ఈ మూడు విషయాలకు నువ్వు జవాబు చెప్పాల్సిందే, చెప్పకపోయినావు ఫస్ట్ పర్సన్ నువ్వే న్యూస్ వినాల్సి వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే నీ తమ్ముడికి ఈ మధ్యలోనే పెళ్ళి అయింది, నీకు ఆ విషయం తెలిసి ఉండొచ్చు, తెలిసే అవకాశం కూడా ఉంటుంది, ఎందుకంటే ఎవరెవరు వచ్చి నేను కలుస్తారు మాట్లాడతారు నువ్వు కూడా తెలుసుకుంటావు అన్నాడు. కాబట్టి నీ మరదలు ఉంది, చాలా కొత్త అమ్మాయి తెలుసు చెప్తున్నాను కదా, కొత్త పెళ్ళి అని చెప్తున్నా, ఆమెకు ముఖానికి బొట్టు లేకుండా చూస్తావా, అంత చిన్న వయసులోనే అమ్మాయికి అన్యాయం చేస్తావా, అవన్నీ పక్కకు పెట్టు. మీ తమ్ముడు లేకుంటే మీ అమ్మకు దిక్కెవరు ఆలోచించుకో, తమ్ముని చంపిన అక్క ఎక్కడ ఉండదు, ఇప్పటి వరకు నా ఇష్టంలో కూడా ఎవ్వరు లేరు అని చెప్పి చెప్తావు కదా అని చెప్పి మాట్లాడి కరెక్ట్ గుర్తుపెట్టుకో అని చెప్పి వాడు కాల్ కట్ చేసిండు. ఎందుకు కట్ చేసిండు అనేది నాకు అర్థం కాలే, కానీ విషయాలు చెప్పడానికి ఏమో అనుకున్నాను. వీటిని ఏంటంటే వాడు ఆడియో రూపంలో పెట్టిండు, కాల్ డైరెక్ట్ మాట్లాడడం కాకుండా ఆడియోలో రికార్డ్ చేసి పెట్టినట్టుగా ఉంది. ఆడియోలో ఏంటంటే ప్రజా సంఘాలు వచ్చి కలుస్తాయి మీకు, నాకు తెలుసు ఆ విషయం. అయితే ఎవరు కలుస్తారు, ఏం మాట్లాడతారు, ఏ అంటే ఏ మెకానిజం ద్వారా వాళ్ళు మీ దగ్గరికి చేరుతారు అవి నువ్వు చెప్పాలి. ఇక్కడ వాళ్ళు ఎలా వెళ్తారనేది నాకు తెలుసు, కానీ అక్కడి నుండి ఎలా మీరు రిసీవ్ చేసుకుంటారు, చేసుకున్నాక ఏం మాట్లాడతారు వాళ్ళతోటి, ఎవరెవరు వచ్చి కలుస్తారు అనేది ఒకటి చెప్పాలి. రెండవది మీరు ఉంటున్న ప్లేస్ నాకు తెలుసు, కానీ ఇంకా ఏ ప్రాంతాలపైన ఆధారపడి ఉంటున్నారు అనేది కూడా
నువ్వు చెప్పాలి. ఇంకోటి, నీ బాధ్యుడికి మెడిసిన్ అవసరాలు చాలా ఉన్నాయి. ఆ మెడిసిన్ ఎవరి ద్వారా మీకు అందుతుంది, ఎవరు పంపిస్తారు, ఆ మెకానిజం కూడా ఎక్కడి నుండి, ఈ మూడు చెప్పాలి. నువ్వు చేయాలి, చేస్తావు కూడా, తమ్ముడు అంటే ఇష్టం కదా, చేయవా అని చెప్పి ఆడియో రికార్డ్ చేసి ఉందన్నమాట. దాని తర్వాత నేను వినక ముందుకే కాల్ చేస్తుంటే చెప్పిన మధ్యలో ఒకసారి, నేను ఇంకా వినలేదు ఒక నిమిషం అంటే ఓకే ఓకే ప్రశాంతంగా నీకు ఎంతైనా టైం ఇస్తా అని చెప్పి ఇచ్చినప్పుడు నేను అది విన్నాను. విన్న తర్వాత పెట్టింది, ఇంతకు మర్చిపోయినా నీకు శిల్పే కదా అన్నిటికీ, శిల్ప ఆల్రెడీ నా దగ్గరే ఉంది. శిల్పని ఏం చేస్తానో నువ్వు ఊహించవు. నా చేతిలో ఉందంటే నేను ఏమైనా చేయొచ్చు, నీకు ఆ విషయం తెలుసు అని. వినా ఇంకా అలా ఈ విషయాలను నాకు చెప్పి నువ్వు ఇది ఖచ్చితంగా చేయాలి, చేస్తావు కూడా అని చెప్పి నాకు వార్నింగ్ ఇచ్చిండు. ఆ తర్వాత నేను అతనితోటి కొద్దిసేపు గొడవ కూడా పడ్డా. అంటే నీకు అన్నీ తెలుసు అంటున్నావు కదా, ఆల్రెడీ సంఘాల వాళ్ళు వస్తున్నారు, తెలిసిన తర్వాత నన్ను మళ్ళీ ఎందుకు నువ్వు అడగాలి, దీంట్లో నీకు ఇంకేం ఉపయోగం ఉంది అంటే, ఉపయోగం లేకుండా నేను ఎందుకు అడుగుతాను. నువ్వు అవన్నీ క్వశ్చన్స్ వేయడం పక్కన పెట్టు, ఇది చేస్తా అని అన్నాడు. ఎవరు వేరే దాయింతారు, నీకు ఇంకొక ఆడియో వినిపిస్తా విను అని చెప్పి తమ్ముడు ఆడియో పెట్టిందనమాట. అంటే ఆడియో అని చెప్పలేదు వాడు, కానీ నువ్వు ఒక వాయిస్ విను అని చెప్తే దాంట్లో తమ్ముడు వాయిస్ ఉంది. వాడు ఏం చెప్తాడంటే, అక్క నువ్వు రా, అక్క నువ్వు రావాలి, నువ్వు బయటకు వస్తేనే మనకు అన్ని సమస్యలు తీరుతాయి, నువ్వు అక్కడ ఉంటే చాలా ఇబ్బంది పెడుతున్నాడు అక్క, నన్ను కొడతాడు, నన్ను ఎక్కడంటే అక్కడ పట్టుకుంటాడు, అంటే ఎక్కడంటే అక్కడ అంటే ఎక్కడ కనిపిస్తే అక్కడ పట్టుకొని అడుగుతుంటాడు, చాలా ఇబ్బంది అనిపిస్తుంది, అందరూ మనం విచిత్రంగా చూస్తున్నారు, అసలు నువ్వు పోయిన తర్వాత కుటుంబం పరువు అంతా పోయింది, నువ్వు ఎక్కడో లోపలికి వెళ్ళి పనిచేస్తున్నావు అని కాకుండా ఇక్కడ అక్కడ ఏదో ఇట్లాంటి వ్యభిచారం లాంటివి చేస్తున్నావు అని చెప్పి ఇక్కడ ప్రచారం చేసిండు వీడు. దీంతో మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవ్వరూ మనతో మాట్లాడట్లేరు అని ఇట్లా వాయిస్ వస్తుంటే నేను మధ్యలో విను, ఫస్ట్ నువ్వు విను ఏంటి అని అంటూ కూడా నా వాయిస్కి రిప్లై అస్సలు, అంటే ఏదో నా మాటలు పోక కాదు కానీ అదేంటంటే ఆడియో వినిపించినట్టు ఉంది నాకు, ప్రత్యక్షంగా తను మాట్లాడుతున్నట్టు లేదు కానీ, ఎందుకంటే మధ్యలో ఎంట్రన్స్ అయినప్పుడు ఇది నాకు అర్థం కాలేదు. దాంతో నేను మళ్ళీ ఏం చేశానంటే, ఇట్లా మాట్లాడుతున్నందుకు ఏమనుకోకండి, ఇక్కడ నాయనకి నవ్వి వస్తున్నాడు. అట్లా తనతోటి మాట్లాడుతుంటే కూడా వాడు మధ్యలో రెస్పాన్స్ అవుతున్నట్టు, అట్లా ఏమి లేదు, నా వాయిస్ విన్నప్పుడు కొద్దిగా ఆగైనా మాట్లాడుతూ, అలా కాకుండా
మాట్లాడుతూనే కంటిన్యూగా వినిపించింది. దాంట్లో వాడు మాట్లాడింది అయితే, నువ్వు ఇంటికి రా, గొంతు కొత్త ఏడుపు గొంతు పెట్టి నువ్వు ఇంటికి రా, ఇట్లా నన్ను మన మొత్తం మన ఫ్యామిలీ పరుగు పోయింది, ఇక్కడ ఎవ్వరు కూడా నాతో సరిగా మాట్లాడట్లేరు, ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ ఎవ్వరు వస్తలేరు, ఇదంతా నాకు డౌట్ ఉంది, ఇదంతా వాడు ప్లాన్గానే చేస్తున్నాడు ముందు అన్నట్టు ఏదో అంటే నాకు కొద్దిగా అర్థం కాలేదు. కానీ విషయం ఏంటంటే, నన్ను ఇది నువ్వులో పోయిన విషయం మంచిది కాదు, నువ్వు ఇక్కడ ఎన్ని పని ఎన్నిసార్లు పని ఎన్ని ఇళ్ళు పని చేస్తావు, ఎన్ని సంవత్సరాలు పని చేస్తావు, అయిపోయింది సరిపోతుంది రా అని ఉంది. తర్వాత ఈ ఆడియో కట్ అయింది. కట్ అయిన తర్వాత మరొక ఆడియో అనుకుంటా పెట్టిండు వాడు. ఏంటంటే దాంట్లో, అక్క నువ్వు పోయినావు కదా, పోయిన తర్వాత నేను ఎప్పుడు నేను ఇట్లా అడగలేదు, ఇది ఒక్క పని చెయ్యు, ఆఫీసర్ అడుగుతున్నాడు కదా, సార్ నేను అడుగుతున్నాడు కదా, ఆఫీసర్ నేను సార్ అడుగుతున్నాడు కదా, ఏవో విషయాలు ఒక మూడు నాలుగు పాయింట్లు అడుగుతున్నాడు కదా, అవి చేసి పెట్టక్క, నువ్వు చేయు, లేకపోతే వీడు నన్ను చంపేస్తాడు, వీడు ఆల్రెడీ మీ హ్యాండ్ ఓవర్లోనే ఉన్న నేను, నన్ను పట్టుకున్నాడు చంపేస్తాడు, అమ్మ ఒక్క తొంటరి అయిపోతుంది, నువ్వు నన్ను ఆలోచించు, అసలు ఏంటి అక్క ఎప్పుడు ప్రజలు పార్టీ అని ఆలోచిస్తావా, ఆల్రెడీ చేసినావు సరిపోతుంది, మా గురించి కొద్దిగా ఆలోచించు, నాన్న కూడా అసలు ఇంటికి వస్తలేడు, సరిగా పట్టించుకుంటలేడు, అంత నేనైపోయినా అని చెప్పి వీడు నాతోటి చెప్పిండు అనమాట. అట్లా చెప్పిండు అంటే నాతోనే డైరెక్ట్గా మాట్లాడినట్టుగా లేదు, కానీ అదే ఆడియో వినిపించినట్లు వినిపించింది. ఎందుకంటే మధ్యలో ఇన్వాల్వ్ అయితే కూడా దానికి రెస్పాన్స్ కాకుండా కంటిన్యూషన్గా మాట్లాడుతున్నట్టు వినిపించింది. దాని తర్వాత మళ్ళీ వెంటనే వాడు ఆఫీసరు మాట్లాడింది, విన్నావు కదా, ఇంకా ఇంతకంటే నీకు ఏం ప్రూఫ్స్ ఇవ్వాలి, కాబట్టి నువ్వు చేసి పెడతావు చేయాలి అంటే నేను మళ్ళీ అడిగిన అనమాట. సరే ప్రజాసంఘాలు వాళ్ళు వస్తారు, వాళ్ళది ఏమి ఇవ్వాలి అసలు నీకు, అంటే ఎక్కడి నుంచి వస్తారు, ఏంటి దాన్ని ఇవ్వాలంటున్నావా, అసలు నాకు అట్లాంటివి ఏం తెలియదు, ఎందుకంటే నేను అట్లాంటి పెద్ద పెద్ద పనులలో నన్ను నిలవాలి ఎందుకు చేస్తారు, వస్తారు మాట్లాడతారు పోతారు, కానీ నేను ఇట్లాంటి నేనేం చెప్పాను నాకు అసలు తెలియదు కూడా అంటే, నీకు తెలుస్తుంది అక్కడే ఉంటున్నావు వాళ్ళతోటి నీ బాధ్యతతోనే ఉంటావు, నీకు ఎందుకు తెలియదు, తెలుస్తుంది, నువ్వు అన్నీ గప్చుప్గా ఇవన్నీ పక్కకు పెట్టేసి ఈ విషయాలన్నీ చెప్పు అని చెప్పి వాడు చెప్పిండు. నేను ఫోన్ కట్ చేసిన, నన్నైతే భయపెడుతున్నాడు, నేను ఆలోచించిన ఒకటి తమ్ముని చంపుతా అంటున్నాడు, శిల్పని చంపుతా అంటున్నాడు, మా అమ్మని చంపుతా అంటున్నాడు, మా తమ్మ నాన్న ఫోటో పెట్టిండు, నాకెవరైతే బాగా ఇష్టమో, నేను ఎక్కువ ఎవరినైతే ఎవరి కోసం అయితే బయట ఉన్నప్పుడు ఆలోచించినో వాళ్ళ ఫొటోస్ ఖచ్చితంగా పెడుతున్నాడు, అంటే వీడు నన్ను బెదిరిస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు, కానీ దేనికంటే ముందు మమత ఎందుకు ఫోన్ చేసింది నాతోటి, అసలు మమతైనా ఇందులోకి లాగింది, తమ్ముడేమని లాగుతున్నాడా, కానీ వీడే వాని చేతులు ఉన్నాడు కదా అనేది బాగా ఆలోచిస్తుంటేనే మళ్ళీ వాడు ఫోన్ చేసి, నీకు టైం ఇస్తున్నా, వెంటనే కాదు, నీకు కొద్ది టైం ఇస్తున్నా, టైం వరకు నువ్వు చేసి పెట్టు, ఓకే కదా చేస్తావు అంతే గుడ్ బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసిన అనమాట. ఆ రోజు నేనే దీని గురించి, సరే వాడికి నంబర్ ఎలా దొరికింది అనేది చాలా నేను ఫూలిష్గా ఆలోచిస్తా, ఎందుకంటే ఆల్రెడీ ఈ నంబర్తోటే తమ్ముడికి బయట కాల్ చేసినాం అప్పుడు ఒకసారి, ఆ తర్వాత ప్రసాద్కు కూడా దీంట్లోనే మాట్లాడినా, గణేష్ తోటి కూడా దీంట్లోనే మాట్లాడిన, మరి గణేష్ ఏమైనా మమతకి ఇచ్చి ఉంటాడా మాట్లాడు అని, కానీ ఇవంతా కంటిన్యూగా వెంట వెంటనే జరుగుతున్నాయి కదా, మమత మాట్లాడింది, ఎవరు వాసు మాట్లాడిండు, ఇదంతా నాకేంటంటే ప్లాన్డ్గా జరుగుతుంది అనేది చెప్పిండు.
చెప్పిన తర్వాత వాడు మళ్ళీగా నాకు కాల్ ఏం చేయలేదు, మెసేజ్లు కానీ కాల్స్ కానీ ఏం చేయలేదు. తర్వాత ఒకరోజు మళ్ళీ ఇంకొకసారి నెట్కి వెళ్ళినప్పుడు హాయ్ అన్నాడు. ప్రతిసారి నంబర్ వేరే, ఏ నంబర్ కూడా నేను ఇంతవరకు ట్యాలీ అయ్యేటట్టు, అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించుకోవాలి నంబర్స్, తర్వాత గమనించుకుంటే ఏంటంటే సేమ్ నంబర్స్ కాదు. ఎందుకంటే ఒక్కోసారి 6తో స్టార్ట్ అయ్యే నంబర్స్ తోటి వచ్చేటి, ఒక్కొక్కసారి 7 తోటి, ఒక్కొక్కసారి 9 తోటి, ఒక్కొక్కసారి డైలింగ్ అంటే ఈ మామూలు కాల్స్ ఉంటాయి దాంతో అట్లా వచ్చినట్టు నాకు అర్థమైంది. సేమ్ నంబర్స్ అనేది మాత్రం ఇప్పటి వరకు నేను చూడలేదు. ఇప్పుడు ఇక్కడి లాస్ట్ 26th జూలై వరకు కూడా ఏ నంబర్ కూడా సేమ్ కాదు. దానికి వాడు మళ్ళీ వచ్చి, ఏంటి చేసి పెడుతున్నావు కదా, చేస్తున్నావు కదా, చెప్పు మరి, నువ్వు చెయ్యను అని అంటే ఇక్కడ వీనికి అర్థం చేసి పడేస్తాను అంటే, వాడు కొన్ని అడిగిండు, నువ్వేం పని చేస్తావు అక్కడ అసలు అంటే, లేదు నేనేం పని చేస్తాను నీకు ఆల్రెడీ తెలుసు అని అంటున్నావు అని అంటే, తెలుసు నేను అట్లా ఏం అనట్లేను కానీ చెప్పు, నువ్వు చెప్పు అంటున్నా అనమాట. అసలు నువ్వేం చేస్తున్నావు, ఎక్కడ ఉంటున్నావు, ఏం పని చేస్తావు అనేది కూడా నాకు అప్డేట్ ఉంటుంది అని అంటే నేను అన్నా. నీకు అన్నీ ఉన్న తర్వాత ఇక నేనేంటి చెప్పేది అని అంటే, లేదు లేదు నువ్వు